హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య నేను గతంలో ప్రేమించిన అమ్మాయితో కలిసి ఉండడానికి నువ్వు ఒప్పుకోవాలి లేదంటే నీకు నీ పిల్లలని దూరం చేస్తాను అని భార్యను బెదిరించాడు భర్త మరి ఆ భార్య పరిస్థితి ఏమిటి భర్త చెప్పిన దానికి ఒప్పుకుందా లేదా ఈరోజు మనం తెలుసుకుందాం గేటు చప్పుడైతే విండోలోంచి తొంగి చూసింది నందిని పక్కింటి రామారావు స్కూటర్ నడిపించుకుంటూ రావడం చూసి నిట్టూర్చి కిటికీ రెక్కలు మూసిందామే మెన్ను విరిగి మీద పడ్డ ఏడింటి లోపలే ఇల్లు చేరుతాడు అతను లేకుంటే అతని భార్య అంజలి నానాయాగే చేసేస్తుంది మరి చదువు సంధ్య లేకున్నా ఇంటి పట్టునే ఉంటున్నా అతని జీతం అంతా లాక్కొని భర్తని తన చెప్పు చేతుల్లో ఉంచుకున్న అంజలిని చూస్తే నందినికి ఎప్పుడు ఆశ్చర్యమే రామారావును చూస్తే బాధపడుతున్నట్లు కనబడడు పైగా మా ఆవిడ కాబట్టి ఇల్లు ఎంత చక్కగా నడిపిస్తుంది నిజమైన హోమ్ మేకర్ ఆవిడ లెక్కగా ఇచ్చే పాకెట్ మనీ వలనే నేను వ్యసనాలకు దూరంగా ఉండగలుగుతున్నాను అంటూ గొప్పగా చెప్పుకుంటాడు కూడా మరో మూడు గంటలు గడిచినా భర్త జయంత్ రానేలేదు నిద్ర మధ్యలో లేచిన ప్రణీత్ ఏంటమ్మా మా నాన్నగారు ఇంకా రానేలేదా అని అడిగేసరికి ఉలిక్కిపడింది నాన్న రోజు ఆలస్యంగానే వస్తున్నారు పొద్దుటే వెళ్ళిపోతున్నారు కనీసం ఆదివారం అయినా మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లడం లేదు అసలు నాన్నే మాకు కనిపించడం లేదు ఈ మధ్య అన్నాడు వాడు మళ్ళీ దిగులుగా నాన్నగారికి ఆఫీస్లో ఏవో అర్జెంటు పనులు ఉన్నాయిరా కొత్తగా సొంతంగా పెట్టుకున్న ఆఫీస్ కదా అందుకే ఆలస్యంగా వస్తున్నారు ఆ పనులన్నీ అయిపోయాక మనమందరం కలిసి సరదాగా ఎక్కడికైనా వెళదాంలే అంది నందిని కొడుకు తల నిమురుతూ ఐదు నిమిషాల్లో మళ్ళీ నిద్రలోకి జారుకున్న కొడుకును సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పింది పిల్లలిద్దరికీ తంది జయంతి దగ్గరే చేరిక పిల్లల్ని వదిలి ఉండలేను అంటూనే తనని ఎక్కడికి పంపడు అది బాధ కలిగించినా అందుకు అలవాటు పడింది ఫలితంగా బంధువులు స్నేహితులు ఉండి కూడా ఒంటరిగా అయ్యింది ఎప్పుడు మేము రావడమే తప్ప నువ్వు వచ్చేది లేదు అంటూ వాళ్ళు తమ రాకపోకలు తగ్గించారు అది తనకు మనస్తాపం కలిగిస్తే జయంత్కి మాత్రం చాలా హాయిగా ఉన్నట్లే అనిపిస్తోంది మరో అరగంట భారంగా గడిచాక వచ్చాడు జయంత్ వస్తూనే సారీ నందు అనుకోకుండా లేట్ అయింది బాగా అలసిపోయాను బయట పార్టీలో నేను తినేశాను అన్నట్లు నువ్వు భోజనం చేశావా అని అడిగాడు క్యాజువల్గా ఆ అడగడంలో ఏమాత్రం ఆప్యాయత లేకపోవడం చూసి మనమంతా కలిసి తినేది రాత్రిళ్ళు మాత్రమే అది కరువైపోతోంది ఈ మధ్య అంది నందిని నిష్ఠూరంగా సారీ అన్నాగా అన్నట్లు మనం వైజాగ్లో కొంటున్న ఫ్లాట్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశావా అన్నాడు నందిని ఏం మాట్లాడలేదు మొహాం అలా పెట్టకు మన పిల్లల భవిష్యత్తు కోసమేగా నేను ఏది చేసినా అన్నాడు జయంత్ నిద్రకు ఉపక్రమిస్తూ ఫ్లాట్ సంగతి గుర్తుంది కానీ కొడుకు పుట్టినరోజు గుర్తులేదు అని మనసులోనే అనుకుంది కనీసం బహుమతి అయినా తేకుండా వట్టి చేతులతో వచ్చారు అని మనసులో అనుకుంది అసలే చేతికి అంతంత మాత్రం జీతం వస్తుంది జయంత్ అలా కమిట్మెంట్ పెట్టేశాడు అన్నీ చేశాక చెప్పడం పైగా అవన్నీ తమ మంచికేనని ఫ్యూచర్ బాగుండాలని చేస్తున్నానని తనని నమ్మించడం ఇక ఏం చేస్తుంది తను తనకి బాధపడటం అలవాటైపోయింది కానీ పాపం పిల్లలకు ఇంకా అలవాటు కావడం లేదు వాడు అన్నిసార్లు తండ్రిని అడిగింది కూడా తను కోరుకున్న మెకానికల్ సెట్ కోసమేనని తనకు తెలుసు కానీ తన చేతిలో డబ్బులు లేక అంత దూరం వెళ్ళలేక ఎలాగో జయంతి కొని తెస్తాడని నమ్మకంతో కొనలేదు పొద్దుటే ప్రణీతి అడిగితే ఏం చెప్పాలి అనుకుంటూ వాడికి గిఫ్ట్ పట్టుకు రాలేదేమిటి అంది అతని కుదుపుతూ జయంత్ నుదురు మీద కొట్టుకుంటూ ఈరోజు బేగం బజార్ నుండి రాలేదు అందుకే మర్చిపోయాను నువ్వైనా కొని ఉండాల్సింది సర్లే రేపు ఈవినింగ్ కల్లా కొంటానులే అంటూ ముసుగుదన్ని పడుకున్నాడు తను తినలేదని చెప్పినా అతను పట్టించుకోకపోవడం కొడుకుకు గిఫ్ట్ తేవడం మర్చిపోవడం నందినికి బాధని విస్మయాన్ని కలిగించాయి జయంతిలో ఈ మధ్య ఏమిటో చాలా మార్పు వస్తుంది ఇదంతా పని ఒత్తిడేనా లేక అంటూ ఆపై ఆలోచించలేక ఆ టైంలో తినబుద్ధి కాక వెళ్ళి మంచినీళ్ళు తాగి మంచం మీదకు ఒరిగింది నందిని ఎందుకో మనసంతా ఏదోలా ఉంది ఏడవాలనిపించింది ఆమెకు జయంతి పెట్టే గురకతో నిద్రాదేవి నందిని కరుణించలేదు ఎప్పటిలాగా రాత్రంతా నిద్రకు దూరమైంది పొద్దుటే పిల్లల స్కూల్ గురించి లేవవలసి రావడంతో ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి నిద్రలేమి వల్ల మర్నాడు అమ్మ నాన్న ఏడమ్మా ఏడవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు ఐదు గంటల కల్లా వస్తానన్నారు కదా మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతాం అంటున్నారు ఇప్పుడేం చేయను అని చిన్నబోయిన మొహంతో అడుగుతున్న ప్రణీతిని చూస్తే మనసంతా చెప్పలేని బాధతో నిండిపోయింది నందినికి కేకు వంక ఆశగా చూస్తున్న పిల్లలందరి మొహాలు చూసి ముందు నువ్వు కేక్ కట్ చేయి నాన్న నాన్న వస్తే మరొకటి కొనొచ్చులే అంది జయంతి లేడన్న లోటు తప్పించి బర్త్డే బాగానే జరిగింది నందిని మీకు బెంగళూరులో ఎవరైనా బంధువులు ఉన్నారా అని అడిగింది పక్కింటి అంజలి ఎవరూ లేరు దేనికి అని అడిగింది నందిని ఆమె కాస్త క్లోజ్గా మాట్లాడేది ఒక అంజలితోనే ఇద్దరిది సొంతిల్లు అవ్వడం వల్ల పదేళ్ళుగా పరిచయం మరి మీ వారు అక్కడ ఒక ఆవిడతో కాస్త క్లోజ్గా కనిపించారు అంది ఇంకా ఏదో చెప్పాలని ఉన్నా దిగులుగా ఉన్న నందిని మొహం చూసి చెప్పలేక ఆపింది ఆఫీస్ పని మీద వెళ్ళారు మరి బహుశా పాత ఫ్రెండో కొలిగో అయి ఉండొచ్చేమో అంది నందిని కానీ ఎందుకో ఆమె నాకు ఫ్రెండ్లా అనిపించలేదు నందిని అంది అంజలి ఆమె వెళ్ళిపోయినా నందినికి అంజలి మాటలే చెవుల్లో మారుమోగుతున్నాయి పెళ్ళైన ఏడేళ్లకు మగాళ్ళకు ఏదో స్టార్ట్ అవుతుందని ఓ రచయిత రాశాడు మరి తమ పెళ్ళయిన పదిహేనేళ్లకు జయంతికి మొదలైందా ఎందుకో ఆ భావన నచ్చలేదు నందినికి విశాల హృదయం లేని చదువు సంధ్య లేని అంజలి ఏదో చెబితే అది నమ్మి బాధపడటం ఏమిటి అనుకుంటూ ఇల్లు సర్దేందుకు ఉపక్రమించింది ఖాళీగా ఉంటే బుర్ర దయ్యాల గుహగా మారుతుంది అనుకుంది కానీ మనసు గడిచిన రోజుల్లోకి తొంగి చూస్తుంటే ఆపలేకపోయింది నందు వనస్థలీపురంలో రెండు వందల గజాల స్థలం ఉంటే తీసుకున్నాను బ్యాంకు నుండి లోన్ తీసుకున్నా ఇంకో పర్సనల్ లోన్ తీయాలి ఇదిగో ఆ పేపర్స్ అన్నీ రెడీ చేస్తా సైన్ చేయి అంటూ పేపర్లు అందించాడు ఇప్పటికే జీతం బొటాబొటీగా చేతికి వస్తూ ఉంటే మళ్ళీ ఇదొకటా అంది పిచ్చినందిని కమిట్మెంట్స్ ఉంటేనే పొదుపుగా ఉండగలం ప్రణీత్ పెద్ద అయ్యేసరికి అది ఎంత అవుతుందో నువ్వు ఊహించలేవు అన్నాడు ఎప్పటిలాగే రంగుల ప్రపంచాన్ని అంతా ఆమె ముందు ఉంచుతూ దాంతో ఎప్పటిలాగే తలాడించింది ఆమె ఏమిటి నందు ఇద్దరు బాబులు ఉన్నారుగా ఇప్పుడు మూడోది అవసరమా తను ఎంతో సంబరంగా చెప్పిన విషయానికి అతడు స్పందించిన తీరు అది అవసరమే నాకు పాప కావాలని ఎంత ఆశో మీకు తెలుసు అంది వద్దు నందు ఇద్దరు చాలు నువ్వు అన్నట్లు పాపే అయితే చాలా కష్టం భరించలేని ఖర్చులు నీ హెల్త్ అంతంత మాత్రమే ఇద్దరితోనే చేసుకోలేకపోతున్నావు నాకు నీ ఆరోగ్యం ముఖ్యం పండు అన్నాడు లాలనగా అంతే ఎప్పటిలా కరిగిపోయి భ్రూణ హత్యకు కూడా పాల్పడింది నందిని ఎన్నాళ్ళు జాబ్ చేసినా ఏమంతా ఎదుగుదల ఉండటం లేదు మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదైనా వ్యాపారం చేయాలని ప్లాన్ చేశాం మీ నాన్నగారు బ్యాంకులో డిపాజిట్ చేసిన దాని మీద ఏమంతా ఇంట్రెస్ట్ వస్తుంది అది తీసి మన పెట్టుబడికి వాడదాం పదేళ్లకే అది డబుల్ ఏంటి త్రిబుల్ అవుతుంది అన్నాడు జయంత్ అది శ్రీధనంగా ఇచ్చింది దాన్ని కదపడం ఎందుకు అంది పిచ్చినందు దాన్ని మూడింతలు చేసి ఇస్తానంటే నమ్మవేంటి నా మీద నమ్మకం లేదా నేనేం చేసినా మన మంచి కోసమే కదా అంటూ పిల్లలను వచ్చేతో తనను వచ్చేతో హత్తుకుంటూ చెప్పేసరికి ఆ డబ్బు డ్రా చేసి అతని చేతిలో పెట్టింది అది మొదలు ఏదో ఆఫీస్ తెరచి రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టాడు ఆలస్యంగా రావడం మొదలు పెట్టాడు వాళ్ళని వీళ్ళని కలవాలంటూ ఊళ్ళు తిరగడం మొదలు పెట్టాడు ఇంటి పట్టున ఉండటం తప్పిస్తూ వచ్చాడు ఇంతలో డోర్బెల్ చప్పుడికి ఈ లోకంలోకి వచ్చింది నందిని నోరుకి చేతులను అడ్డం పెట్టుకొని వచ్చాడు జయంత్ డ్రింక్ చేసి వచ్చినట్టు చూడగానే తెలిసిపోతుంది ఇంతకుముందు ఏ రెండేళ్లకో మూడేళ్లకో మరీ తప్పనిసరే కొన్ని పరిస్థితుల్లో కొంచెం తాగే జయంత్ ఈ మధ్య తరచూ తాగొస్తున్నాడు ఏమన్నా అంటే బిజినెస్లో నలుగురిని నాలుగు పనుల మీద కలవాల్సి వస్తుంది వాళ్ళ అలవాట్లను బట్టి ఇలాంటివి తప్పవు నందు అర్థం చేసుకోవాలి మరి అనడం మొదలుపెట్టాడు జీవితం ఏమిటో గాడి తప్పుతోంది అనిపించేది నందినికి ఇప్పుడు అదే అనిపించింది జయంత్ వంక తిరస్కారంగా చూసి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది నందుకు కోపం వచ్చిందని గ్రహించిన జయంత్ వెనకే వెళ్ళి బుజ్జగిస్తూ ఓ కొత్త కథ వినిపించి మెల్లమెల్లగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు అతని కోరికలోని తీవ్రతకు లొంగిపోక తప్పలేదు ఆమెకు అతను అటు తిరిగి పడుకోగానే నిస్సహాయతతో నందిని చెంపల మీదుగా జలజల కన్నీళ్లు జారాయి ఇంతకు ముందు తనని ముద్దు మురిపాలతో అలరిస్తూ ప్రేమతో దగ్గరికి చేరేవాడు కానీ ఇప్పుడు అంతా యాంత్రికం అతను తనను మనసారా దగ్గరికి తీసుకొని ఎన్నాళ్ళు అయ్యింది అనుకుంటూ ఆలోచనలో పడింది నందిని సారీ నవ్య ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు ఐ లవ్ యూ డార్లింగ్ ప్లీజ్ ఇవాళకి ఇంటికి వెళ్ళని అంటూ కొత్త కొత్తగా వినిపిస్తున్న జయంత్ కలవరింతలు నందిని చెవిని తగిలాయి మదిలో మెదిలైన ఎన్నో అనుమానాలు ఆలోచనలు చుట్టుముట్టాయి ఆమెను నందు కాఫీ అని అరిచాడు జయంత్ బదులుగా కాఫీ కానీ నందిని కానీ రాక కిచెన్లోకి తొంగి చూస్తూ నందు నిన్నే కాఫీ ఇవ్వు అన్నాడు చర్రున చూసింది నందిని ఆమె చూపులకు తడబడ్డాడు ఏంటా చూపులకు అర్థం అనుకుంటూ కాఫీ ఇవ్వవా డార్లింగ్ అని అడిగాడు మెల్లగా నవ్య ఎవరు సూటిగా అడిగింది నందిని నవ్య నవ్య ఎవరు ఎవరి గురించి అడుగుతున్నావు అని కాస్త గాబరాగా అడిగాడు రాత్రంతా కలవరించారు కదా ఆ నవ్య గురించి అంది నందిని అహంకారం పడగ విప్పడంతో నవ్య నా క్లాస్మేట్ కాలేజీ రోజుల్లోనే మేము ప్రేమించుకున్నాం రీసెంట్గా కలిసింది పాప మిన్నేళ్ళుగా నా కోసం ఎదురు చూస్తూ పెళ్లి చేసుకోలేదు తను తనను అలా చూస్తే బాధ కలిగింది తను ఒంటరిగా ఉండిపోతే నేను మాత్రం పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాను అనే భావంతో చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను ఆమె ఒంటరితనం పోగొట్టడానికి ఆమెతో కలిసి ఉండక తప్పడం లేదు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అంటూ నందిని రెండు చేతులు పట్టుకుంటూ అన్నాడు జయంత్ విస్తుపోయింది నందిని ఏంటి తను వింటోంది నిజమేనా జయంత్ నోటి నుండి అవే మాటలు వస్తున్నాయా లేక తను ఏమైనా పొరపాటుగా వింటుందా అని అనిపించింది ఆమెకి అప్పుడు నమ్మకంగా ఉన్న అతని మొహంలో నవ్య కోసం పడుతున్న బాధ ఆమెకు అంతా నిజమే అని చెప్తోంది కాస్త పెద్ద మనసు చేసుకో ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు అంటూ నందిని కళ్ళలోకి చూస్తూ అన్నాడు జయంత్ నవ్య నన్ను పెళ్లి చేసుకోమని అడగటం లేదు జస్ట్ తనతో కలిసి ఉండమని అంటుంది అంతే అన్నాడు జస్ట్ కలిసి ఉండడం ఆ మాటలు హృదయానికి చేరువగా వస్తుంటే అతని వంక అసహ్యంగా చూసింది నందు అలా చూడకు నీకు పిల్లలకు ఎలాంటి లోటు చేయను ఆమెకు నేనేం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు తను జాబ్ హోల్డర్ కేవలం తోడుగా మాత్రమే నన్ను కోరుకుంటుంది అంతే అన్నాడు జయంత్ ఆడవాళ్ళు ఏం చేసినా డబ్బు కోసం మాత్రమే అన్నట్లు అతను అలా అంటుంటే విస్తుపోయింది నందిని ఆమెను కన్విన్స్ చేయాలి అన్నట్లు నిజం నందు మాకు పిల్లలు పుట్టే సమస్య కూడా లేదు ఆమెకు ఉన్న ప్రాబ్లం వల్ల నందు ఆమె పరంగా ఆలోచించు తోడు లేక పిల్లలు లేక ఒంటరిగా గడపలేక అల్లాడిపోతున్న ఆమెకు నా తోడు ఎంతో అవసరం అందుకే లోకాన్ని లెక్క చేయదలుచుకోలేదు నీ సహకారం ఉంటే చాలు అన్నాడు తాను ముందే డిసైడ్ అయిపోయి ఇప్పుడు పర్మిషన్ ఎందుకు తనకు తెలిసిపోయింది కాబట్టేనా లేకుంటే తన కళ్ళు కప్పి ఇంకెంతకాలం నాటకం ఆడేవారు ఈ మనిషినా తను ఇంత గుడ్డిగా నమ్మింది దాంపత్యానికి నమ్మకం పునాది దానికి ఇలా బీటలు పడిపోతూ ఉంటే తను ఏం మాట్లాడాలి ఆమె మౌనాన్ని మరోలా అర్థం చేసుకొని నాకు తెలుసు నువ్వు చదువుకున్న దానివి కాబట్టి విశాల హృదయంతో మమ్మల్ని అర్థం చేసుకుంటావని మన పిల్లల కోసమైనా పిచ్చి ఆలోచన చేయవని అనుకుంటున్నాను అని ధీమాగా అన్నాడు జయంత్ సహకారం అంటే ఏంటి నువ్వు ఏం చేసినా చూస్తూ ఊరుకోవడమా అని ఒళ్ళు మండిన నందిని ఆవేశపడుతూ అంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు జయంత్ ఎందుకంటే అలాంటి స్వరం ఎప్పుడూ అతనికి అనుభవంలోకి రాలేదు కనుక నందు ఈనాటి ఈ సొసైటీలో ఇలాంటివి మామూలే నువ్వు కొంచెం కోబరేట్ చేయాలి అంతే అన్నాడు సారీ నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా అంది నందిని తన స్త్రీతత్వాన్ని అవమానించిన అతని మొహం కూడా చూడాలనిపించగా ప్లీజ్ నందు ఎప్పుడు నువ్వు నా మాట కాదనలేదు ఇప్పుడు ఇలా మొండి చేయడం మంచిది కాదు అన్నాడు అయినా తప్పు నాదే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని నువ్వు అన్నట్లు నువ్వేం చెబితే అది విన్నాను నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఇది కూడా పిల్లల కోసమేనా కోపంగా ఉంది ఖచ్చితంగా అందుకే మనం విడాకులు తీసుకుంటే పిల్లలు నాకే చెందుతారు వీళ్ళు నీకు కావాలనుకుంటే నేను చెప్పినట్లు విను అని పురుషహంకారం బుసలు కొడుతూ ఉండగా అన్నాడు అతను ఆ తర్వాత ఆమెను ఆలోచించుకోమని వదిలేసి వెళ్ళిపోయాడు జయంత్ గుండెల్లో గుణపం దిగినట్లుగా అల్లాడిపోయింది నందిని ఇంతేనా జీవితం ఇదేనా సహచర్యానికి దొరికిన ప్రతిఫలం తను ఏం లోటు చేసింది తనకంటూ వేరే లైఫ్ లేకుండా ప్రతి నిమిషం నా ఇల్లు నామగుడు అనుకుంటూ బ్రతికిందే ఆస్తిపాస్తులన్నీ అమర్చినట్టే అమరుస్తూ ప్రతి దాంట్లో తన పేరు చేర్చుకొని అప్పు తీర్చడానికి తనను కమిట్ చేయించి తన చేతులకు సంఖ్యలు వేయించి ఇప్పుడు తన దారిన తాను పోతానంటున్నాడే తను ప్రాణాలు పనంగా పెట్టి మరీ కన్నటువంటి పిల్లల్ని దూరం చేస్తానంటున్నాడు ఎంత దగ ఎంత మోసం తను ఎవరితో చెప్పుకుంటుంది ఈ బాధ తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరే జ్వరం వచ్చిన దానిలా అయిపోయింది నందిని ఆఫీస్కి లీవ్ లెటర్ పంపించింది అంజలితో మాత్రం ఈ విషయం చెప్పింది ఆ మనిషి తను తప్పు చేస్తూ నిన్ను బెదిరిస్తాడా ఆ బెదిరింపులకు నువ్వు లొంగిపోతే ఆ మనిషిని తెచ్చి ఇంట్లో పెట్టినా పెడతాడు అంతే కానీ ఇలా ఢీలా పడిపోతే పిల్లలు ఏమైపోతారు అంటూ ధైర్యం చెప్పింది ఆమె మాటలు విన్నాక జీవితం ఇంతటితో అయిపోలేదు ఇంకా చాలానే ఉంది అనుకోగలిగింది నందిని మనసు బాగోక పని మనిషి రాకపోవడం వలన ఇంట్లోనే ఉండిపోయినా వారం తిరిగేసరికల్లా బోర్ ఫీల్ అయింది నందిని ఎనిమిదవ రోజున మెల్లిగా వచ్చింది రంగమ్మ ఇన్ని రోజులు ఏమైపోయావు ఇలా చెప్పా చెప్పకుండా మానేస్తే ఎలా కోపంగా అడుగుతున్న నందిని చూసి ఆశ్చర్యపోయింది రంగమ్మ ఎప్పుడైనా పనిలోకి రాకపోతే ఏంటి ఒంట్లో బాగోలేదా అంటూ ఆప్యాయంగా అడిగేది నందిని ఒక్కతేనని ఎన్నోసార్లు అనుకునేది రంగమ్మ ఏం చెప్పమంటావు తల్లి నా కొడుకుని జైల్లో పెట్టారు వాడిని విడిపించడానికి మస్తు బాధ అయింది పది మంది కాళ్ళు పట్టుకున్నా అన్నది సంజాయిషీగా ఏం నీ మొగుడు పట్టించుకోడా అంది నందిని అప్రయత్నంగా సరేలే ఆడే ఉంటే నాకు ఈ బాధలెందుకు వాడు నాతో విడిపోయిన దగ్గర నుండి పిల్లలు ఆగమయ్యన్రు ఆడు హాయిగా కులుకుతుండు నేనే పిల్లలతో పడరాని పాటలు పడుతున్నా అంటూ తను ఇంటా బయట ఎదుర్కొంటున్న సమస్యలు అన్నిటినీ చెప్పుకుంటూ పని ముగించింది రంగమ్మ ఆమె వెళ్ళిపోయాక ఆలోచనలో మునిగిపోయింది నందిని పది రోజులవుతున్నా ఇంటికి రాని జయంతిని తలుచుకుంది తను రంగమ్మలా అన్ని బాధలు పడవలసి వస్తుందా ఆ ఆలోచనకి వణికిపోయింది నందిని జయంతు రాకపోవడం వలన తను ఆర్థిక సమస్యలే కాక మరెన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో పిల్లలు ఇప్పటికే దిగులు పడుతున్నారు చేతిలో డబ్బులు ఆడక ఇబ్బందిగా ఉంది అలాగని తను జయంతు చెప్పిన దానికి తలూపాలా ఆమెను తాకిన చేతులతో నన్ను తాకుతాడు ఆ ఆలోచన భరించలేక తల విదిలించుకుంది ఎలా ఏం చేయడం తండ్రి గురించి అడుగుతున్న పిల్లలకు ఏం చెప్పాలి జయంత్కు తను పిల్లలు లేకపోయినా హాయిగా ఉంటున్నప్పుడు తాను మాత్రం అతడి కోసం అల్లాడిపోవడం ఎందుకు బాగా ఆలోచించింది మొదట ఆర్థికంగా నిలదొక్కున్నాక మెల్లిగా రెండు అడుగు వేయవచ్చు అనుకుంటూ నాలుగు గదుల్లో ఉన్న సామానంతా రెండు గదుల్లో సర్ది ఆ రెండు గదులను అద్దెకిచ్చింది తన ఇంటి గేటు మీద ట్యూషన్స్ చెప్పబడును అని రాయించింది ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకుంది నగలాన్ని అమ్మి వచ్చిన డబ్బుని బ్యాంకులో వేసి నెలకి కొంత ఇంట్రెస్ట్ వచ్చేలా చేసుకుంది రెండు నెలల తర్వాత వచ్చిన జయంత్ జరిగిన మార్పులు చూసి మనసులోనే మండిపడ్డాడు తను రాకుంటే కాలబేరానికి వస్తుందని ఊహించాడు కానీ నందిని ధైర్యంగా తనని తాను ప్రూఫ్ చేసుకుంటూ నిలబడేసరికి కంగు తిన్నాడు పిల్లల్ని దగ్గరకు తీసుకున్నాడు వారు నాన్న మీరు ఇక్కడే ఉంటారా లేక ఇంకో మమ్మీ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తారా అని అడిగేసరికి మరింత నిర్గాంతపోయాడు అంటే నందిని పిల్లలకు అన్నీ చెప్పేసిందా వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసిందా ప్రతి పనికి తన మీద ఆధారపడుతూ తను చెప్పినట్లు చేసే ఆ నందినికి ఈ నందినీకి ఎంత తేడా ఆడవాళ్ళు ఎంత సుకుమారులో అంత క అంత కఠిన హృదయాలు అన్న దాంట్లో ఇంత నిజం ఉందా అని ఆలోచనలో పడిపోయాడు జయంత్ తన ఇల్లే తనకు పరాయిల్లులాగా అనిపించింది ఓడిపోతున్నా అన్న బాధ మరింతగా కలిగేసరికి ఆమెను ఎలాగైనా లొంగదీయాలన్న అహంకారంతో ఎన్నాళ్ళని తను లేకుండా ఉంటుందో నేను చూస్తాను మగతోడు అవసరం తెలిసి రాకుండా ఉంటుందా ఆ పొగరు దిగి వచ్చి తన కాళ్ళ మీద పడకుండా ఉంటుందా అని అహంకారంతో తిరిగి వెళ్ళిపోయాడు రోజులు నెలలుగా మారిపోసాగాయి వెనక గుసగుసలాడిన నందిని ముందు మాత్రం ఎవరూ నోరెత్తడం లేదు ఆమె నైజం తెలిసిన వారు ఆమెకు సపోర్ట్గా నిలిచారు కూడా నువ్వు ఒంటరిగా ఇన్ని బాధలు పడుతున్నావు అతను మాత్రం హాయిగా తిరుగుతున్నాడు నువ్వు అతని మీద కేసు పెట్టవచ్చు నీకు సవతిపోరు తెచ్చినందుకు దాంపత్య సుఖం లేకుండా చేస్తున్నందుకు అంటూ అంజలి జయంతిని తిడుతూ ఉంటే అతను ఒక విధంగా నాకు మేలే చేశాడులే ఒంటరి పోరాటంలోని కిక్కు అర్థమయ్యేలా చేశాడు నాలో నిద్రపోయి ఉన్న శక్తిని మేల్కొల్పేలా చేశాడు అని నందిని జవాబిస్తే ఆశ్చర్యపోవడం అంజలివంత అయ్యింది డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ తన కెరియర్ పట్ల జాగ్రత్తలు తీసుకోసాగింది నందిని ఫలితంగా పరీక్షలో విజయం సాధించి ప్రమోషన్ కూడా పొందగలిగింది ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలిగింది మగపిల్లలు ఇద్దరు తల్లిని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు అవడం వల్ల స్వతహాగా తెలివితేటలు ఉండడం వలన తొందరగా చదువులు ముగించి కంప్యూటర్ కోర్సులు చేసి మల్టీనేషనల్ కంపెనీలో చేరారు చేరిన రెండేళ్లకే తనను మించి సంపాదిస్తున్న కొడుకులను చూసి నందినికి ఆనంద ఉద్వేగాలతో పాటు కించిత్తు గర్వం కూడా కలిగింది అయినా దాన్నంతా ఎక్స్ప్రెస్ చేయకుండా మనిషి అన్నాక కష్టాల్లో సుఖాల్లో ఎలా మెలగాలో ఎప్పటికప్పుడు చెబుతూ ఉండేది వాళ్ళ పుట్టినరోజు నాడు లేనిపోని ఆర్భాటాలు చేయకుండా అనాథాశ్రమంలో వారికి వృద్ధాశ్రమంలో వారికి పండ్లు బట్టలు పంచమనేది వాళ్ళు ఆ పనిలో తృప్తిని పొందేవారు అమ్మ నువ్వు ఇంకా ఎందుకు కష్టపడటం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమా అని పిల్లలు బతిమాలినా నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను ఎవరి మీద ఆధారపడదలుచుకోలేదు సొంత సంపాదన మనిషికి ఎంత ఆత్మవిశ్వాసాన్నో కలిగిస్తుంది అని పిల్లల మాటను సున్నితంగా తిరస్కరించింది ఒకరోజు అమ్మ నా ఫ్రెండ్ రవి వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే చూడ్డానికి వెళ్ళాను అక్కడ పక్క రూమ్లో ఒక ఆమె అడ్మిట్ అయ్యింది ఆమె డాక్టర్ గారికి తన భర్త పేరు జయంత్ అని మన ఇంటి పేరును చెప్పడమే కాకుండా ఆయన చేస్తున్న బిజినెస్ గురించి కూడా చెప్పారు ఇంకా అంటూ ఆగిపోయాడు ప్రణీత్ చెప్పు పర్వాలేదులే అంది నందిని ఆమె తనకి భర్తకి పడక వేరే అయిపోయారు అని అతను వట్టి అవకాశవాది అని ఇంకా నానా దుర్భాషలు ఆడింది ఆమెని ఆమె కూతుర్ని నట్టేట ముంచిపోయాడని బాధపడింది పాపం ఆవిడకేమో క్యాన్సర్ అట నాకేమైనా పర్వాలేదు కానీ లేక లేక పుట్టిన ఆడపిల్ల దిక్కులేనిది అయిపోతుందని వాపోయింది ఆ పిల్లకి ఇప్పుడు పద్నాలుగేళ్ళు ఉండవచ్చు అమాయకంగా అర్భకంగా ఉందమ్మా అన్నాడు ప్రణీత్ నవ్యకి పిల్లలు పుట్టాలని చెప్పాడే జయంత్ మరి ఈ పాప ఎవరు బహుశా నవ్య ప్రాబ్లం సాల్వ్ అయ్యాక పుట్టిన బిడ్డ కావచ్చు పైగా ఆడపిల్ల జయంత్ అలా ప్రవర్తించడంలో వింత ఏముంది అనుకుంటూ పదరా మనం హాస్పిటల్కి వెళ్ళి ఆమెను చూసి వద్దామంది ఓ నిర్ణయంతో అక్క మిమ్మల్ని క్షమించమని అడగడానికి కూడా నాకు నోరు రావడం లేదు పచ్చని మీ సంసారంలో చిచ్చు పెట్టిన నన్ను మంచి హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు నా పాపని కన్నబిడ్డలా ఆదరిస్తున్నారు తమ సొంత కన్నా ఎక్కువగా పాపను పట్టించుకుంటున్నారు నా దగ్గర ఉన్నదంతా లాక్కొని నన్ను ఈ స్థితికి తెచ్చిన జయంతికి మీకు ఎంత తేడా నీ పెంపకంలో నీ పెంపకంలో వీళ్ళు ఆనిముత్యాల్లా తయారయ్యారు నన్ను క్షమించి ఆదరించకపోతే నేను ఈ పాటికి పరలోకానికి నా పాప రోడ్డు పాలు అయిపోయి ఉండేది ఆనాడు నిన్ను వదిలి జయంత్ నా దగ్గరికి వస్తే అది నా అందం చూసి అని నా సామర్థ్యం అని మురిసిపోయాను నీ పిల్లలకు కన్నతండ్రి ప్రేమ దక్కకుండా చేశాను అయినా అవన్నీ మర్చిపోయి నన్ను ఎలా మన్నించగలుగుతున్నావక్క అంది నవ్య తనని చూడడానికి వచ్చిన నందినితో మనుషుల కష్టసుఖాలను అర్థం చేసుకునే అంతగా నన్ను తయారు చేశాడు జయంత్ నన్ను వదిలి వచ్చిన ఆయన వైఖరి నువ్వు అప్పుడే అంచనా వేస్తే ఇలా మిగిలిపోయేదానివి కాదు పోనీలే గతం గతహ మనిద్దరం వంచితులమే పిల్లలను ఈ భూమి మీదకు తెచ్చినందుకు వారిని సవ్యంగా తీర్చిదిద్దడం మన బాధ్యత ఆ బాధ్యత నెరవేరుస్తూ మనకున్న దాంట్లోనే కొంత మనలాంటి అభాగ్యులకు వెచ్చించడం తోచిన సాయం చేయడం తెలిస్తే మన జీవితాలకు ఓ సాధకత లభిస్తుందని నా నమ్మకం నా అదృష్టం కొద్దీ నా పిల్లలు నన్ను అర్థం చేసుకొని వారి వారి సహకారాన్ని అందిస్తున్నారు నేను ఇంతవరకు కూడబెట్టిన డబ్బుతో ఆశ్రమం లాంటిది నెలకొల్పి అందులో మనలా మోసపోయిన వారికి వృద్ధులకి అనాథలకి ఆశ్రయం ఇచ్చి కౌన్సిలింగ్ చేయించి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద బతికేలా ఏర్పాటు చేయాలన్నదే నా కోరిక దీనికి కొంత విరాళాలు సేకరించాలి పెద్ద పెద్ద వాళ్ళ సహకారం కోసం తిరగవలసి ఉంటుంది అవన్నీ చేయాలంటే మరికొందరు సహాయం అవసరం అవుతుంది అంటూ ఆగింది నందిని అక్క నా ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది నువ్వు నేను కలిస్తే నీ కథ సాకారం అవుతుంది నాకు పునర్జన్మ ఇచ్చిన నీ రుణం ఇలా తీర్చుకుంటాను నాకు ఇప్పుడు పాప గురించిన చింతేమీ లేదు దాని అన్నలు దాని భవిష్యత్తును తీర్చిదిద్దుతారని నమ్మకం ఉంది కాబట్టి మనిద్దరం ఈరోజు నుండి ఆశ్రమ స్థాపనకు కృషి చేద్దాం అంది నవ్య ఆమె మాటల్లో తొనికిసలాడుతున్న ఆత్మవిశ్వాసాన్ని చూసి తను అనుకున్నది సాధించగలను అన్న నమ్మకం బలపడింది నందినికి వారిద్దరి మాటలు వింటున్న ప్రణీత్ వినీత్లు చప్పట్లు కొడుతూ మీ ఇద్దరికీ మా పూర్తి సహకారాన్ని అందిస్తాము మా ఫ్రెండ్స్ ద్వారా కూడా విరాళాలు అందేలా చేస్తామన్నారు పూర్తి భరోసా ఇస్తూ అనుకున్నట్లుగానే ఆరు నెలల్లో ఆశ్రమాన్ని స్థాపించారు నందిని శ్రావ్యలు కలిసి ఓ రోజు మాసిన గడ్డం చిరిగిన దుస్తులతో ఉన్న ఓ నడివయసు వ్యక్తిని ఆశ్రమానికి తీసుకొచ్చారు కొందరు ఆ వ్యక్తికి మది మతిస్థిమితం లేదని చూస్తేనే అర్థమవుతోంది అతన్ని తేరిపారగా చూసిన శ్రావ్య నందినీలు ఒక్కసారిగా షాక్ అయ్యారు వెంటనే పనివాళ్ళని పిలిచి అతనికి గడ్డం గీయించి స్నానం చేయించి శుభ్రమైన బట్టలు వేశారు అతను శ్రావ్య నందినీల వంక బేలగా చూస్తున్నాడు తప్ప ఏమీ మాట్లాడటం లేదు అతన్ని ఆశ్రమంలో జాయిన్ చేసుకున్నారు శ్రావ్యానందిని ఇంతకు అతను ఎవరో కాదు జయంత్ కథ సమాప్తం మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్